హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నవయువ రైతులకి స్వాగతం. సో రైతులకి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి లాస్ట్ టైం మనం ఒక రెండు మూడు యాప్స్ ఇవ్వటం జరిగింది. దానిపైన రివ్యూస్ కూడా ఇచ్చాం. దాంట్లో ఒకటి ల్యాండ్ మెజర్మెంట్ యాప్, సాఫ్ట్వేర్ని బేస్ చేసుకొని కాకుండా ఒకవేళ మనం ఫిజికల్గా మెజర్ చేయాల్సి వస్తే కనుక ఎలా మెజర్ చేయాలనేది ఇవాళ చూద్దాం. టెక్నాలజీ అన్ని సందర్భాలలో మనకు అందుబాటులో ఉండదు కాబట్టి ఇది మనము ఐదర్ అర్బన్ ప్రాపర్టీస్ అంటే టౌన్లో ఉన్న ప్లాట్లకైనా సరే సేమ్ ఫార్ములా, అగ్రికల్చర్ ల్యాండ్స్కి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇది ఏముంటుందంటే మనము అన్ని రకాల షేప్లలో ఉన్నది కూడా చూద్దాం. అంటే నాలుగు వైపులా సేమ్ కొలతలు ఉంటాయి. అంటే నుంచి ఇప్పుడు ఏ బిసిడి నాలుగు మూలలు అనుకుంటే నాలుగు మూలల్లో కూడా సేమ్ డిస్టెన్స్తో ఉంది అనుకుంటే కనుక ఇది కొద్దిగా క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎటు చూసినా వంద అడుగులు ఉంది అనుకుందాం. ఎటు చూసినా 100 అడుగులు ఉన్న ప్లాట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే లెంత్ పొడవు ఇంటూ వెడల్పు వేసుకోవాలి. పొడవు ఇంటూ వెడల్పు వేసుకుంటే కనుక 100 x 100 అంటే 10,000 అడుగులు వస్తుంది. సో ఇది మొత్తం వైశాల్యం 10,000 చదరపు అడుగులు. దీన్ని మనము హెక్టార్స్ లెక్కైనా ఎకరాలకైనా సెంటర్లకైనా గజాలకైనా ఎలాగైనా మనం మార్చుకోవచ్చు. సో ఫస్ట్ సింపుల్గా ఉంటుంది కాబట్టి సెంటర్లకు మార్చుకుందాం. సో టోటల్ 10,000 చదరపు అడుగులు డివైడెడ్ బై ఒక సెంట్కి వచ్చేసి 435.6 అడుగులు కాబట్టి స్టాండర్డ్ క్యాలిక్యులేషన్. సో 10,000 డివైడెడ్ బై 435.6 కొడితే మనకి ఈ 22.9 సెంట్స్ వస్తుంది. 22.9 సెంట్స్ కాబట్టి దీని వల్ల మీరు యార్డ్లలోకి మార్చుకోవాలనుకుంటే ఈ 10,000 డివైడెడ్ బై 9 వేసుకోండి. మీరు ఈ 10,000 డివైడెడ్ బై ఏ వాల్యూ వేస్తే ఇప్పుడు 107,639 అనేది ఒక హెక్టార్కి ఉండే చదరపు అడుగులు అనమాట. ఒక ఎకరాకు వచ్చి 43,560. సో మీరు ఆ 10,000ని దేనితో అయినా డివైడెడ్ బై చేసిన సరే మీకు ఆ రిజల్ట్ వస్తుంది. హెక్టార్లలో కావాలంటే 0.92, ఏకర్స్ లో కావాలి అన్నట్టుగా అంటే కనుక 0.229 అవుతుంది. సేమ్ ఈ మెజర్మెంట్ ఈ 100 x 100 ప్లాట్ అయితే. ఇలా కాకుండా ఇలా చతురస్రకారం కాకుండా దీర్ఘచతురస్రకారం ఉందనుకోండి, అంటే పొడవు 50 వెడల్పు 150 ఉందనుకోండి, ఇటువంటి కేసెస్ లో ఏం చేస్తాము అంటే బట్ పొడవు 50 రెండు పక్కల కూడా పొడవు 50 ఉంటుంది, రెండు పక్కల కూడా వెడల్పు 150 అడుగులే ఉంటుంది. అటువంటి కేసెస్ లో పొడవు ఇంటూ వెడల్పు 50 x 150, సో 7,500 అడుగులు అవుతుంది. దీని హెక్టార్స్ లెక్క మార్చుకోవాలంటే దీని హెక్టార్ స్టాండర్డ్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో ఒక హెక్టార్కి 107,639 అడుగులు కాబట్టి 7,500ని ఈ 107,639 తో డివైడెడ్ బై చేద్దాం. దానివల్ల టోటల్ అది ఎన్ని హెక్టార్లు ఉంది అని వస్తుంది. సో ఇది 7,500 అడుగులే కాబట్టి ఇది 0.0696 హెక్టార్స్ అనమాట. ఏకర్స్ లో కావాలి అనుకుంటే అది 0.17, సెంట్లలో కావాలంటే అది 17.2 సెంట్లు, 833 గజాలు. సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే 7,500ని మీరు రైట్ సైడ్ ఉన్న ఏ వాల్యూతో డివైడెడ్ బై చేస్తే దానికి అనుగుణంగా మనకు రిజల్ట్ వస్తుంది అనమాట. కానీ ఏ వ్యవసాయ భూమే కానీ లేకపోతే ఏ అర్బన్ ప్లాట్ కానీ అంటే టౌన్లలో ఉండే ప్లాట్ కానీ నాలుగు వైపులా కరెక్ట్ గా ఉండవు మెజర్మెంట్స్. ఇలా కొన్నిసార్లు యాంగిల్స్ మారుతా ఉంటాయి. సో ఇక్కడ ఏమైపోయిందంటే పొడవు 60 అడుగులు, వెడల్పు వచ్చేసరికి ఒక సైడ్కి 100 అడుగులు ఉంటుంది, బట్ ఇంకొక సైడ్ ఏమో 70 అడుగులు వస్తుంది. ఇటువంటి ప్లాట్స్ మెజర్ చేసుకోవడం ఏంటంటే సరాసరి తీసుకోవాలి మనం, పొడవుకు సరాసరి వెడల్పుకి సరాసరి. పొడవుకు యావరేజ్ ఎంత అవుతుందంటే 60 బై 60, సో 120 కాబట్టి అది 16 అవుతుంది. వెడల్పు ఇది 100 ఒక పక్క, 70 ఒక పక్క ఉంది కాబట్టి టోటల్ 170 అవుతుంది. దానికి యావరేజ్ 85 అవుతుంది. సో సేమ్ లెంత్ అండ్ పొడవు ఇంటూ వెడల్పు వేసుకోవాలి కాబట్టి 60 x 85 వేసుకుంటే 5,100 అడుగులు వస్తుంది. ఇది సెంట్లలో కావాలంటే 11.7 సెంట్లు, గజాలలో కావాలంటే 566 గజాలు. సేమ్ క్యాలిక్యులేషన్, 5,100ని మీకు హెక్టార్లు కావాలనుకుంటే 107,639 తో డివైడెడ్ బై చేయండి, ఏకర్స్ లో కావాలనుకుంటే 43,560 తో చేయండి, సెంట్లలో కావాలనుకుంటే 435.6 తో చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే పొడవు సమానంగా ఉంది కదా, అలా కాకుండా నాలుగు మూలలు నాలుగు రకాలుగా ఉంటాయి ఇటువంటి కేసెస్. సో ఇక్కడ ఏ డైమెన్షన్స్ కానీ అంటే ఏ పక్క కానీ కామన్ మెజర్మెంట్స్ ఉండవు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే పొడవు రెండు పక్కల ఉండడానికి సరాసరి, వెడల్పు రెండు పక్కల ఉండడానికి సరాసరి తీసుకుంటాం. సపోజ్ ఇప్పుడు పొడవు ఉంది అనుకోండి, 50 ఉంది, 50 ఒక సైడ్ 70 ఒక సైడ్ ఉంటుంది. సో మొత్తం కలిపితే 120, సరాసరి చూస్తే 60 అవుతుంది. వెడల్పు చూస్తే ఒక పక్క 65 ఉంది, ఇంకో పక్క 120 ఉంటుంది.
సో దీన్ని మనము యావరేజ్ చేసుకుంటే 92.5 అవుతుంది. సో సేమ్ మనకి టోటల్ ఏరియా కావాలి అనుకుంటే సేమ్ అదే పొడవు ఇంటూ వెడల్పు క్యాలిక్యులేషన్ 5550 అడుగులు అవుతుంది. సేమ్ క్యాలిక్యులేషన్ ఈ రిజల్ట్ ని ఏదైతే ఉందో 5550 ఏదైతే ఉందో దాన్ని మనకు హెక్టార్స్ లో కావాలనుకుంటే సేమ్ రైట్ సైడ్ చెప్పినాం కదా ఈ వాల్యూస్ ప్రకారం మనము డివైడెడ్ బై చేసుకుంటే వస్తే మనకు రిజల్ట్ వస్తుంది. సెంట్ల ప్రకారం చూసుకుంటే ఇది 12.7 సెంట్స్ వస్తుంది. సో ఇలాగా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటాము. ఇది ఎందుకంటే సర్వేయర్ వచ్చి చేస్తాడు బట్ మనకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పేసి. యూజువల్ గా ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గొలుసులతో కొలుస్తారు. ఆ గొలుసు వచ్చేసి మనకు అంటే ఆంధ్రాలో మన అనంతపూర్ వాళ్ళది అయితే నాకు తెలిసి 66 ఫీట్ ఉండాలి. 66 ఫీట్ ఉంటుంది. ఎన్ని లింకులు ఉంటుంది అది 100 లింకులు ఉంటుంది ఒకదానికి. సో ఒక 66 అడుగులు ని 100 భాగాలుగా డివైడ్ చేసి ఉంటారు వాళ్ళు. సో దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో వాళ్ళు మెజర్ చేసి వెళ్ళిపోతారు బట్ వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేశారో లేదా అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం ఈ మాన్యువల్ క్యాలిక్యులేషన్స్ మీకు తెలిసి ఉంటే గనక ఈజీగా ఉంటుంది. ఇలా కాకుండా నెక్స్ట్ అప్పుడు 4 మూలలు కాకుండా ఇలా 5 మూలలు లేదా 6 మూలలు ఉన్నదాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే అది కొద్దిగా క్యాలిక్యులేషన్ టఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మనము దాన్ని కవర్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ టు నవయువ రైతులు.